గుడ్ మార్నింగ్ అమ్మా. నిన్న క్లాస్లో మనం సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ అనేది చూసాం. దాంట్లో ఒక యూనిట్ ఏంటి, సూపర్ కండక్టింగ్ అంటే ఏ మెటీరియల్ వేర్ ద యాజ్ ద టెంపరేచర్ ఆఫ్ దట్ మెటీరియల్ ఈస్ డిక్రీజ్ టు సమ్ పర్టిక్యులర్ టెంపరేచర్ దెన్ ద రెసిస్టెన్స్ సడన్లీ ఫాల్స్ టు జీరో. సడన్లీ ఫాల్స్ టు జీరో. ఎక్కడైతే అతివాహకాలకు ఉండే ధర్మం, మామూలుగా వాహకాలకి అతివాహకాలకు ఉండే తేడా ఏంటమ్మా, వాహకాలు అయితే ఏం చేస్తాయి, టెంపరేచర్ సున్నా అవ్వదు ఎట్ జీరో డిగ్రీ కెల్విన్ దగ్గర కూడా, జీరో డిగ్రీ కెల్విన్ దగ్గర కూడా. కానీ ఇది అతివాహకాలనే ఏమవుతుందమ్మా, దానికి ఉండే స్పెషల్ ధర్మం ఏంటి, ఎట్ ఎ పర్టికులర్ టెంపరేచర్ సడన్గా టెంపరేచర్ డిక్రీజ్ చేసుకుంటూ వస్తే ఎట్ ఎ పర్టికులర్ టెంపరేచర్ ద రెసిస్టెన్స్ సడన్లీ ఫాల్స్ టు జీరో. That temperature is critical temperature. Sandigda ushnograta anu. Danni produce cheyadaniki manam alpa ushnograthanu produce cheyadaniki manam em chestam, cryogenic unit anedi manam chustam. Cryogenic unit anedi ento chudandi, the superconducting SMES ante superconducting magnetic energy storage coil must be maintained at a temperature sufficiently low to maintain a superconducting state in the wires. ఇందాక మనం అంతకుముందు కాయిల్ చూసాం కదా, కాయిల్ వార్మ్ చేసి దానిలో మ్యాగ్నెట్ని పెట్టి ఉంచాం, దాని మీద సూపర్ కండక్టింగ్ మెటీరియల్ కాబట్టి సూపర్ కండక్టింగ్ మెటీరియల్ని ఎక్కడ ఉంచాలి, అరౌండ్ -269 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేసే యూనిటే క్రయోజెనిక్ యూనిట్. దెన్ కమర్షియల్ ఎస్సీఎమ్స్ టుడే this temperature is about 4.5 kelvin, that is -269 degrees centigrade or -452 degrees Fahrenheit. So charging, reaching and maintaining this temperature is accomplished by special cryogenic refrigerator that uses helium as the coolant or liquid nitrogen in case of high tension high temperature superconductors. ఏంటమ్మా ఇక్కడ రీచింగ్ అండ్ మెయింటైనింగ్ దిస్ టెంపరేచర్, మనకి ఎంత కావాలి, 4.5 కెల్విన్ కావాలి కదా. ఆ 4.5 కెల్విన్ కావాలంటే ఏం చేయాలి, స్పెషల్ క్రయోజెనిక్ రిఫ్రిజిరేటర్ అంటే అత్యల్ప ఉష్ణోగ్రతను ప్రొడ్యూస్ చేసే యూనిట్ని క్రయోజెనిక్ రిఫ్రిజిరేటర్ అంటారు. ఇది ద రిఫ్రిజిరేటర్ కన్సిస్ట్ ఆఫ్ 1 or more కంప్రెసర్స్ కంప్రెస్ ఏం చేస్తుందమ్మా, టెంపరేచర్ కంప్రెస్ చేస్తే ప్రెషర్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా పెరుగుతుంది, తర్వాత ఎవాపరేషన్లో ఏమవుతుందమ్మా టెంపరేచర్ ఫర్దర్ డిక్రీజెస్. అది కదా ప్రిన్సిపల్ మనం కపిజా మెథడ్ కానీ హీలియం లిక్విడ్ హీలియం కానీ ఇవన్నీ మనం చూసాం ఎప్పుడు, సెకండ్ ఇయర్ క్లాసెస్లో మనం ఫోర్త్ సెమ్లో చూసాం. అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తాం. ద రిఫ్రిజిరేటర్ కన్సిస్ట్ ఆఫ్ 1 or more కంప్రెసర్స్ for gaseous helium and vacuum enclosure called a cold box which receives the compressed ambient temperature helium gas and produces liquid helium or nitrogen for cooling the coil. ఇదేం చెప్తుంది, మనం సూపర్ కండక్టింగ్ కాయిల్స్లో కదా మనం ఎనర్జీని స్టోర్ చేయాల్సింది, ఈ కాయిల్స్ని ఎక్కడ పెట్టాము, క్రయోజెనిక్ యూనిట్. ఈ క్రయోజెనిక్ యూనిట్ ఎక్కడ ఎలా వర్క్ చేస్తుందమ్మా, కంప్రెసర్స్ మధ్య మనం అడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అనే ప్రాసెస్లో మనం ఏం చేసాం, సూపర్ కండక్టింగ్ అదే హీలియంని బిలో టెంపరేచర్స్కి తీసుకెళ్ళాం కదా, అదే ప్రాసెస్లో ఆ లో టెంపరేచర్ ప్రొడక్షన్ క్రయోజెనిక్ యూనిట్ అంటాం. సిన్స్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ ఆఫ్ ఎస్సీఎం సిస్టమ్, ఇది చాలా కాస్ట్లీ ఎఫెక్ట్. ద లాస్ట్ కాంపోనెంట్ సచ్ యాజ్ కోల్డ్ డ్యూ టు వార్మ్ కరెంట్ లీడ్స్ టు ఏసీ కరెంట్ కండక్షన్ అండ్ రేడియేషన్ ఎక్సెట్రా షుడ్ బి మినిమైజ్ టు అచీవ్ హైయర్ ఎఫిషియంట్ లెస్ కాస్ట్లీ సిస్టమ్స్. ఇక్కడ మనకు ఉండేది ఏంటమ్మా, ప్రయోజనిక్ యూనిట్ వర్క్ చేయడం అంటే చాలా కాస్ట్లీ ఎఫెక్ట్. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం వల్ల ఏంటి, దీన్ని లో కాస్ట్లో కనుక తీసుకొస్తే దెన్ వీ కెన్ స్టోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీ కెన్ స్టోర్. దాంట్లో కంట్రోల్ యూనిట్ ఎస్టాబ్లిషెస్ ఏ లింక్ బిట్వీన్ పవర్ డిమాండ్ ఫ్రమ్ ద గ్రిడ్ అండ్ పవర్ ఫ్లో అండ్ ఫ్రమ్ ద ఎస్ఎంఈ కాయిల్. అంటే కంట్రోల్ యూనిట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటమ్మా,
ఇప్పుడు దేనికి దేనికి కనెక్ట్ అయి ఉంటుంది ఈ సూపర్ కండక్టింగ్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్, గ్రిడ్, డిమాండ్. మూడు ఉంటాయి ఇక్కడ. డిమాండ్ అంటే మనం యూజ్ చేసుకునేది, గ్రిడ్ కనెక్ట్ చేస్తాం, ఎస్ఎంఈని కూడా ఇచ్చేస్తాం. గ్రిడ్ లో మనకి అంత పవర్ అవసరం లేదు, ఎస్ఎంఈలో స్టోర్ చేసుకోవాలి. ఇళ్లలో పవర్ ఎక్కువైంది అనుకో, గ్రిడ్ చూపిస్తుంది, అప్పుడు ఎస్ఎంఈ నుంచి పుల్ అప్. రిసీవ్స్ డిస్పాచ్ సిగ్నల్, రిసీవ్స్ డిస్పాచ్ సిగ్నల్ ఫ్రమ్ ద పవర్ గ్రిడ్ అండ్ స్టేటస్ ఆఫ్ ద కాయిల్. ఏంటమ్మా రిసీవ్స్ డిస్పాచ్ సిగ్నల్ అంటే, అక్కడ మనకు అవసరాన్ని చూపిస్తూ ఒక రిసీవ్స్ తీసుకుంటుంది కంట్రోల్ యూనిట్. డిస్పాచెస్ సిగ్నల్ ఫ్రమ్ ద పవర్ గ్రిడ్, పవర్ గ్రిడ్ నుంచి నాకు పవర్ కావాలి అనే సిగ్నల్ తీసుకుంటుంది. అప్పుడు స్టేటస్ ఆఫ్ ద కాయిల్, ఈ కాయిల్లో ఎంత ఎనర్జీ స్టోర్ అయ్యింది అనేది స్టేటస్ చూసుకుంటుంది. మెయింటైన్ సిస్టమ్ సేఫ్టీ అండ్ సెండ్ సిస్టమ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ టు ద ఆపరేటర్. ఇది చూసుకొని కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, మెయింటైన్ సిస్టమ్ సేఫ్టీ, అది సేఫ్టీగా ఉందా లేదా, అండ్ సెండ్ సిస్టమ్ స్టేటస్ ఎంత పవర్ ఉంది ఏంటి అనేది మళ్ళీ పంపిస్తుంది. ఎక్కడికి, ఆపరేటర్కి పంపిస్తుంది. ఆపరేటర్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అమ్మా, గ్రిడ్ దగ్గర ఉంటాడు. మోడర్న్ సిస్టమ్స్ ఆర్ టైడ్ టు ఇంటర్నెట్ టు ప్రొవైడ్ రిమోట్ అబ్జర్వేషన్స్ అండ్ కంట్రోల్. ఇప్పుడు ఈ మనుషులు కాకుండా ఏం చేస్తుందమ్మా, మోడర్న్ సిస్టమ్స్ ఆర్ టైడ్ టు ద ఇంటర్నెట్, ఇంటర్నెట్ కనెక్ట్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్గా మనం తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, కంట్రోలర్, ఇవన్నీ పవర్ కన్జర్వేషన్, పవర్ కన్వర్షన్. పవర్ కన్వర్షన్ అంటే డీసీని ఏసీగా మార్చడం అదంతా. ఇది ట్రాన్స్ఫార్మర్, స్టెప్ అప్ స్టెప్ డౌన్, ఏది అవసరమైతే అది. ఏసీ లైన్స్, ఏసీ లైన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడేముంటుందమ్మా, రివర్ కాయిల్, ఇదే కదా. ఇక్కడ లో టెంపరేచర్స్ క్రయోజెనిక్ సిస్టమ్ నుంచి ఇలా వెళ్ళి ఈ కంట్రోల్ చూసుకొని మనకి ఏం చేస్తుంది, ఏసీ మెయిన్స్కి గ్రిడ్కి కనెక్ట్ అవుతుంది. ఇది మళ్ళీ ఏమవుతుంది, కంట్రోలర్, ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే కంట్రోలర్కి పంపించి క్రయోజెనిక్ యూనిట్కి పంపించి ఇలా ఇది సర్క్యులర్ సిస్టంలో మనకి తిరుగుతూ ఉంటుంది. ఈ ఏసీ మెయిన్స్ని ఎక్కడ కనెక్ట్ చేసి ఉంటాయి, గ్రిడ్కి కనెక్ట్ చేసి ఉంటాయి. ఆ విధంగా స్టోర్ అయిన ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా, గ్రిడ్కి వెళ్ళిపోతుంది. గ్రిడ్ కనెక్టెడ్ టు సప్లై సిస్టమ్, సప్లై అంటే మన ఇళ్ళకి, హౌస్ హోల్డ్. పవర్ గ్రిడ్ ఈజ్ కనెక్టెడ్ టు డిస్ పవర్ డిమాండ్ ఎక్కడ ఉందో అక్కడికి కనెక్ట్ అయిపోతాయి. ఇది మనకి కంట్రోల్ సిస్టమ్. తర్వాత ఎస్ఎంఈ సిస్టమ్ గ్రిడ్ కనెక్టెడ్ కాన్ఫిగరేషన్. దీంట్లో చూడండి, గ్రిడ్కి ఎలా కనెక్ట్ చేస్తారు, ఇందాక చెప్పాం కదా. దీంట్లో కంట్రోలర్, ఇందాక చూసాం కదా కంట్రోలర్ ఏం పనిచేస్తుంది, క్రయోజెనిక్ యూనిట్ నుంచి, క్రయోజెనిక్ యూనిట్ నుంచి ముందు ఎక్సెస్ ఎనర్జీని ఎలా స్టోర్ చేస్తుందో చూడండి. ఏసీ లైన్స్ నుంచి వస్తుంది, ట్రాన్స్ఫార్మరు, పవర్ కన్జర్వేషన్ సిస్టము, బైపాస్ స్విచ్, ఏసీ బీసీ కాయిల్, దీనిలోకి వచ్చింది. క్రయోజెనిక్ సిస్టంలో ఉంటుంది. కాయిల్ ప్రొటెక్షన్, ఇది క్రయోజెనిక్ యూనిటే చూసుకుంటుంది. ఇది ఏం చేస్తుంది, అవసరాన్ని బట్టి కంట్రోల్ యూనిట్కి ఇస్తుంది, కంట్రోలర్. ఈ కంట్రోలర్ ఏం చేస్తుందమ్మా, కంట్రోలర్ కంట్రోల్ చేసుకుని అవసరమైతే ఇక్కడ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ ఏసీ మెయిన్స్కి పంపించి, ఇలా పంపించి ఇదిగోండి, ఇది టూ వే స్విచ్, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏసీ మెయిన్స్కి పంపిస్తుంది. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఏసీ లైన్స్లో, ఏసీ లైన్స్లో సిగ్నల్లో మళ్ళీ రావాలనుకోండి, మళ్ళీ కంట్రోల్ యూనిట్కి అంశాం. ఇది రెండింటికి కంట్రోల్ యూనిట్ చూడండి, రిసీవరు, ట్రాన్స్మిటర్. కంట్రోల్ యూనిట్ అనేది ఏం చేస్తుంది, రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్ క్రయోజెనిక్ యూనిట్ ఆర్ ఎస్ఎంఈఎస్ అండ్ డిస్పాచ్ టు గ్రిడ్, అండ్ గ్రిడ్ నుంచి వచ్చే వాటిని కూడా మనం కంట్రోల్ యూనిట్ నుంచి తీసుకుంటున్నాం. ఈ విధంగా కంట్రోల్ యూనిట్, ఇది మనకి ఇక్కడ కంట్రోలర్ నుంచి ఇక్కడికి వెళ్ళి ఎక్సెస్ వచ్చినప్పుడు కంట్రోలర్ అయితే తీసుకొని టూ వే కదా, ఇటు నుంచి వెళ్ళిపోయి బైపాస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే అవసరం అవుతుందో క్రయోజెనిక్ యూనిట్ నుంచి తీసుకొని కంట్రోలర్ మళ్ళీ ఇక్కడ బిఎస్ఐ డీసీ టు డీసీ చాపర్. ఇది వెరీ స్మాల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. దీంట్లో మనకి ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చేసి ఏసీ లైన్స్కి ఇస్తాం. ఎస్ఎంఈ సిస్టమ్ గ్రిడ్ కనెక్టెడ్ కాన్ఫిగరేషన్ ఇచ్చేవాడమ్మా మీకు. దీంట్లో ఏముందో, ఏముంది, టూ వే, రెండు సైడ్స్ వర్క్ చేస్తుంది. ఇది రిసీవరు, ట్రాన్స్మిటరు, ఎవరు, కంట్రోలర్. కంట్రోలర్ ఏం చేస్తుంది, ఏసీ నుంచి, గ్రిడ్ నుంచి ఎక్సెస్ పవర్ కనుక వస్తే అది క్రయోజెనిక్ యూనిట్కి పంపిస్తుంది. అదే ఎప్పుడైతే డిమాండ్ ఉందో గ్రిడ్ సిగ్నల్ పంపించగానే క్రయోజెనిక్ యూనిట్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఎక్కడ పంపిస్తుంది, బిఎస్ఐ డీసీ టు డీసీ చాపర్కి పంపించి దెన్ ఏసీ లైన్స్కి పంపిస్తుంది.
ఇది ఎస్ఎంఈ సిస్టమ్ గ్రిడ్ కనెక్టెడ్ కాన్ఫిగరేషన్ అనేది ఈ విధంగా వర్క్ చేస్తుంది. మీరు డయాగ్రామ్ వేసేటప్పుడు ఎస్ఎంఈ సిస్టమ్ గ్రిడ్ కనెక్టెడ్ కాన్ఫిగరేషన్ అన్నప్పుడు ఈ ఫిగర్ వేసి ఈచ్ పార్ట్ ఫంక్షనింగ్ రాస్తే మీకు సరిపోతుంది. దీంట్లో ఆపరేటింగ్ ప్రిన్సిపల్, ఆపరేటింగ్ ప్రిన్సిపల్ చూడండి, ద ఆపరేషన్ ఆఫ్ ఎస్ఎంఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ద కరెంట్ విల్ కంటిన్యూ టు ఫ్లో ఇన్ ఏ సూపర్ కండక్టర్ ఈవెన్ ఆఫ్టర్ ద వోల్టేజ్ అక్రాస్ ఇట్ ఈస్ ఇన్ రిమూవ్. ఇప్పుడు మనం వన్స్ సూపర్ కండక్టింగ్ స్టేట్కి ఇనీషియల్గా కొంత ఇచ్చేసి తర్వాత వోల్టేజ్ని తీసేసినా కానీ ఏమవుతుంది, కరెంట్, ద ఆపరేషన్ ఆఫ్ ఎస్ఈఎం సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ద కరెంట్ విల్ కంటిన్యూ టు ఫ్లో ఇన్ ఏ సూపర్ కండక్టర్ ఈవెన్ ఆఫ్టర్ ద వోల్టేజ్ అక్రాస్ ఇట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. మనం వోల్టేజ్ని ఇచ్చి తర్వాత తీసేసినా కానీ దాంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ద సూపర్ కండక్టింగ్ కాయిల్ దట్ ఈస్ కూల్డ్ బిలో ఇట్స్ క్రిటికల్ సూపర్ కండక్టింగ్ టెంపరేచర్ హ్యాస్ నెగ్లెజిబుల్ జీరో రెసిస్టెన్స్ దస్ ద కరెంట్ విల్ కంటిన్యూ టు ఫ్లో ఇన్ ఇట్. ఇదే స్టోరేజ్, ఎంతసేపు ఉన్నా అది ఫ్లో అవుతూ ఉంటుంది. ద స్టోర్డ్ ఎనర్జీ ఇన్ ద ఇండక్టివ్ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎల్ఐ స్క్వేర్. కాయిల్ కదా, ఇండక్టివ్ కాయిల్ కదా, ఇన్ దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఇండక్షన్ ఎల్. ఐ ఈస్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఇన్ దట్ కాయిల్. Then the coil carries a current, then the coil carries a current at any stage of charge. Charging phase, since the current flows only in one direction, the PCS and interim of power control system must produce a positive voltage across the coil to store energy. This increases the current. Discharging phase వచ్చేసరికి మళ్ళీ సేమ్, ఇందాక చూసాం కదా డిశ్చార్జింగ్, అవసరాన్ని బట్టి డిశ్చార్జింగ్, ఇది పవర్ కన్జర్వేషన్ సిస్టమ్, పవర్ కన్జర్వేషన్ సిస్టమ్కి మళ్ళీ ఇది పంపించాలి, ఏది కంట్రోల్ యూనిట్ పంపించాలి. డిశ్చార్జింగ్ ఫేజ్ ద పీసీఎస్ ఆర్ అడ్జస్టింగ్ టు మేక్ ద సిస్టమ్ లుక్ లైక్ ఎ లోడ్ అక్రాస్ ద కాయిల్ బై ప్రొడ్యూసింగ్ నెగిటివ్ వోల్టేజ్, నెగిటివ్ కాజింగ్ ద కాయిల్ టు డిశ్చార్జ్. కాయిల్ ద పీసీఎస్ ఈజ్ అడ్జస్టెడ్ టు మేక్ ద సిస్టమ్ లుక్ లైక్ ఎ లోడ్ లోడ్ అంటే రెసిస్టర్ ఉన్నట్టు. ద కాయిల్ బై ప్రొడ్యూసింగ్ నెగిటివ్ వోల్టేజ్, కాయిల్ లోపల సూపర్ కండక్టింగ్ కాయిల్ ప్రొడ్యూస్ నెగిటివ్ వోల్టేజ్ కాజింగ్ ద కాయిల్ టు డిశ్చార్జ్. అక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ దగ్గర దాని ఫేజ్ మార్చుకొని మనకి గ్రిడ్కి కనెక్ట్ అయిపోతుంది. అప్లికేషన్స్ ఆఫ్ ఎస్ఈఎం, ఎస్ఎంఈఎస్ సిస్టమ్ స్టెబిలిటీ. SMEs can reduce low frequency oscillations to enhance transmission capacity and boost voltage stability. Then SMEs applications vachesaki SMEs superconducting magnetic energy storage. Energy ee vidhanga store ayindi, mana voltage ni konse pampichi danni tarvata voltage ni teesesina dantlo current ala store ayyindi. Energy is equal to half li square principle base cheskoni dantlo energy store ayyindi. System stability. SMES, superconducting magnetic energy storage, can reduce low frequency oscillations reduce to enhance the transmission capacity. Transmission capacity ante entamo manaki lines lo gunda electric current flow ayyadu, transmission capacity and boost voltage stability. Ekkadanna reasons valla voltage koncham tagithe boost ante daniki enhance chesi బూస్ట్ వోల్టేజ్ స్టెబిలిటీ అనేది ఎస్ఎంఈఎస్ లో పాసిబిలిటీ. పవర్ క్వాలిటీ, ఎస్ఈఎం సిస్టమ్స్ కెన్ ఆఫర్ ఎనర్జీ ఫర్ ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ ఫ్యాక్ట్స్ అనేది ఏంటి మా ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్. దీంట్లో ఫిగర్ చూడండి, ఎస్ఎంఈఎస్ ఫర్ అడ్జస్టింగ్ ద ఫ్రీక్వెన్సీ కంట్రోల్. ఇక్కడ అన్ని మనకి కంట్రోల్ యూనిట్స్ అన్ని ఉన్నాయి. పవర్ ప్లాంట్ నుంచి టర్బైన్కి వచ్చి టర్బైన్ ఇక్కడ ఏం చేస్తుంది, ఎస్ఎంఈ సిస్టమ్ ఫర్ సిస్టమ్ స్టెబిలైజ్, ఇదిగోండి ఇక్కడ స్టెబిలైజేషన్ కంట్రోల్ ఎట్ ద సిస్టమ్ ఇస్ అన్స్టేబుల్. ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్తుంది, ఎస్ఎంఈఎస్కి వెళ్తుంది, ఎస్ఎంఈఎస్ పవర్ లైన్స్కి వస్తుంది. అదేమవుతుందమ్మా, ఇక్కడ అల్ట్రా హై ప్రెషర్ సబ్స్టేషన్స్కి వెళ్ళి మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎస్ఎంఈఎస్ ఒక్కొక్క ఎస్ఎంఈఎస్ చూడండి, ఎస్ఎంఈఎస్ ఫర్ అడ్జస్టింగ్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ చాలా ఎస్ఎంఈఎస్ పెట్టారు. ఈ ఎస్ఎంఈఎస్ స్టోర్ చేస్తుంది, ఎనర్జీని స్టోర్ చేస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ ఎస్ఎంఈఎస్, పేపర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, మోటార్ వెహికల్ అసెంబ్లీ యూనిట్స్లో ఎస్ఎంఈఎస్ అనేది
అంటే సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్. పెట్రోకెమికల్ రిఫైనరీస్, పెట్రోకెమికల్ రిఫైనరీస్లో ఈ ఎస్ఎంఈఎస్ని అనేది యూజ్ చేస్తారు. కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కూడా ఈ మ్యాగ్నెటిక్ స్టోరేజ్, ఎనర్జీ స్టోరేజ్ అనేది యూజ్ చేస్తారు. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఈఎంకి వచ్చేసరికి, ఎస్ఈఎం సిస్టమ్స్ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫాస్ట్ రెస్పాన్స్. అదే కదా, గ్రౌండ్ కంట్రోలరే అన్నీ చూసుకుంటుంది. గ్రిడ్ నుంచి ఒక సిగ్నల్ రాగానే ఇక్కడ దీంట్లో కాయిల్ ఎంత వోల్టేజ్, ఎంత కరెంట్ ఉంది దాన్ని అడ్జస్ట్మెంట్ చూసుకొని అది మళ్ళీ గ్రిడ్కి అంతా కంట్రోల్ యూనిట్ దగ్గర మనకి జరిగిపోతుంది. సిస్టమ్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఫాస్ట్ రెస్పాన్స్. అదే ఇంటర్నెట్ సిస్టమ్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఏమైందమ్మా, ఫాస్ట్ రెస్పాన్స్. దే కెన్ స్విచ్ ఫ్రమ్ ఏ ఛార్జ్ టు డిచార్జ్ స్టేట్. అంటే వచ్చేటప్పుడు ఛార్జ్ అవ్వాలి అంటే ఎక్సెస్ ఎనర్జీ కాయిల్లోకి వెళ్ళిపోతుంది, డిశ్చార్జ్ అంటే తక్కువైనప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వితిన్ సెకండ్స్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ద యాబ్సెన్స్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ అండ్ హై సైక్లింగ్ ఎఫిషియన్సీ ఆర్ సమ్ అడిషనల్ అడ్వాంటేజెస్. ద అబ్సెన్స్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్, ఇట్లా ఒకసారి కాయిల్ కనుక సెట్ చేసేసుకుంటే మూవింగ్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయమ్మా. ఎస్ఎంఈఎస్లో సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ అనే దాంట్లో ఏమన్నా మనకి దీంట్లో ఏమన్నా మూవింగ్ పార్ట్స్ ఉన్నాయమ్మా, అలాంటివి ఏం లేవు. ఇట్ కెన్ బి డిప్లాయిడ్ ఇన్ ప్లేస్ వేర్ అదర్ టెక్నాలజీస్ సచ్ యాజ్ పంప్డ్ హైడ్రో ఆర్ కంప్రెస్డ్ ఎయిర్ ఆర్ నాట్ ఫీజిబుల్. దీంట్లో పంప్డ్ హైడ్రో అనేది వల్వరేషన్, స్టోరేజ్ ట్యాంక్ కావాలి ఇలాంటివన్నీ కాకుండా చాలా అడ్వాంటేజ్. ఇదేంటి, మూవింగ్ పార్ట్స్ ఏం లేవు, మూవింగ్ పార్ట్స్ ఏం లేవు, స్టేబుల్గా వర్క్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ చూసాం, అడ్వాంటేజెస్ చూసాం. అంటే డిసడ్వాంటేజెస్ అంటే ఛాలెంజెస్. ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ఎస్ఎంఈ టెక్నాలజీ ఇస్ నీడ్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ టు కీప్ ద కాయిల్ అట్ లో టెంపరేచర్. ఇప్పుడు మనం స్టోర్ చేసే ఎనర్జీ కంటే మనం దానికి పెట్టే ఖర్చు ఎక్కువ. ఏంటమ్మా అమౌంట్ ఆఫ్ పవర్ టు కీప్ ద కాయిల్ అట్ లో టెంపరేచర్, దానికి మళ్ళీ పవర్ యూజ్ చేయాలి కదా, అది ఎక్కువ పడుతుంది. కంబైన్డ్ విత్ హై ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సచ్ యూనిట్, దానికి అలాంటిది మనం పెట్టుకోవాలంటే వీ హ్యావ్ టు పే లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ బిల్స్. టు అచీవ్ కమర్షియల్లీ యూస్ఫుల్ లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ అరౌండ్ 1 GWh 3.6 TJ ఏ ఎస్ఎంఈఎస్ ఇన్స్టాలేషన్ వుడ్ నీడ్ ఏ లూప్ ఆఫ్ అరౌండ్ 100 miles. దీనిలో 160 GWని కనుక స్టోర్ చేయాలంటే కాస్ట్ ఏమింటుంది, అది కాయిల్ లూప్ అరౌండ్ 100 miles. లూప్ ఎంత డిస్టెన్స్ ఎంత ప్లేస్లో అది ఉంటుంది, 100 miles, దట్ ఈస్ 160 km కాయిల్ ఆ ప్లేస్లో కావు. అనదర్ ప్రాబ్లమ్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ ఫర్ అన్ ఇన్స్టాలేషన్ అంటిల్ రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ ఆర్ ఫౌండ్ ఎంత 100 mile లూప్ ఆఫ్ వైర్. Loop of wire would have to be contained within a vacuum flask or a helium liquid nitrogen. This in turn would require a stable support, most commonly emphasized by burying the installation. And in the moment the process and the chale costly, and this 160 kilometers land equivalent అది చాలా ఎంత 1 GWh 1 GWh 3.6 TW అంత ప్లేస్ కావాలి. ఇది కూడా డిసడ్వాంటేజెస్. అండ్ లో టెంపరేచర్ ప్రొడక్షన్ ఈజ్ ఆల్సో ఏ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఇది అదర్ టెక్నాలజీస్ మార్కెట్ అనాలిసిస్కి వచ్చేసరికి, ఇట్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ దట్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద యుఎస్ బిజినెస్ ఆఫ్ లోయెస్ట్ ప్రొడక్టివిటీ ఆఫ్ స్ట్రాటజీ. ఇది ఎస్ఎంఈఎస్ ఎంత బిజినెస్ జరుగుతుంది, 15 to 30 billion dollars బిజినెస్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఓవరాల్ 100 MW ఆఫ్ ఎస్ఈఎం యూనిట్ ఆర్ నౌ ఆపరేషన్ ఇన్ వరల్డ్ వైడ్. ఎంత 1 GW కాదు కానీ 100 MW ఎస్ఈఎం యూనిట్స్ ఆర్ నౌ ఆపరేషన్ ఇన్ ద వరల్డ్ వైడ్, అన్నిట్లో యూజ్ చేస్తుంది. ద గ్లోబల్ మార్కెట్ ఫర్ ఎస్ఎంఈఎస్ ఈజ్ ప్రాజెక్ట్ టు రీచ్. ఇది మనకి చాలా కాస్ట్లీ అఫేర్ కాబట్టి ఏమంటున్నాడు, 64 మిలియన్స్ డాలర్స్ కావాలి అంటున్నాడు.
by large scale, the projected development of a 100 megawatt hour load leveling system could be implemented within 2030. అంటే ఇంకా దానిలో ఇంప్రూవ్మెంట్స్ టెక్నాలజీ అయితే వచ్చింది కానీ దాన్ని ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ అనేది జరగాల్సింది. ద కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ సిస్టమ్ ఈజ్ అండ్ ద రేంజ్ ఆఫ్ ఇది మనకి కాస్ట్లీ కూడా ఎక్కువగానే ఉంది. ఇది ఎస్ఎంఈఎస్ అనేది చూసారు కదా, ఎస్ఎంఈఎస్ అంటే ఏంటి, సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్. దాంట్లో ఉన్న సూపర్ కండక్టింగ్ కాంపొనెంట్స్కి వచ్చేసరికి ఏమొస్తాయి, ఎస్సీఎం సూపర్ కండక్టింగ్ కాయిల్ మ్యాగ్నెట్ సూపర్ కండక్టింగ్ కాయిల్ అండ్ మ్యాగ్నెట్, తర్వాత పీసీఎస్ ట్రాన్స్ఫార్మర్ ఇన్ పవర్ కంట్రోల్ సిస్టమ్స్, సిఎస్ కంట్రోల్ యూనిట్ కంట్రోల్ సిస్టమ్, దెన్ సిఈ మైక్రో కంట్రోలర్ అండ్ ఇంటర్ఫేస్, రెఫ్రిజిరేటర్ వ్యాక్యూమ్ ఇది మనం చూసాం ఎస్సీఎం కాంపోనెంట్స్. ఇది మనం సూపర్ కండక్టివిటీ, ఇంకా హౌ దట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఇంకా మనం ఇక్కడ ఏం చేసాం, బేసిక్ రఫ్ డయాగ్రామ్ రఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్సీఎం ఎస్ఎంపిఈ చూసాం. ఇన్ డీటెయిల్ మనం ఇంకా సూపర్ కండక్టివిటీ మెటీరియల్స్ హై టెంపరేచర్ సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ ఏంటి, దాంట్లో ఏ విధంగా ఎనర్జీ స్టోర్ అవుతుంది అనేది దట్ వీ హ్యావ్ టు డిస్కస్. ఇది మనం ఏం చేస్తున్నామో దీంట్లో మనం ఓవరాల్ పిక్చర్ అనేది చూసాం. ఈ కాయిల్స్ ఎంత ప్లేస్లో పెట్టాలి, 160 కిలోమీటర్స్ ప్లేస్లో పెడితే 1 గిగావాట్ పవర్ని స్టోర్ చేయగలరు, 1 గిగావాట్ పవర్ని స్టోర్ చేయగలరు. ఇది దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి వెన్ కంపేర్డ్ టు లిథియం అయాన్ బ్యాటరీస్, అది వన్స్ ఇది కనుక మనం కరెంట్ ఎక్సెస్ కరెంట్ దాంట్లో కనుక కాయిల్లో కనుక పాస్ అయ్యేట్టు వచ్చేస్తే దెన్ ఆటోమేటికలీ దట్ కంటిన్యూస్ ఈవెన్ ఆఫ్టర్ ద ఓల్టేజ్ ఈస్ రిమూవ్. అంటే మళ్ళీ ఎక్స్టర్నల్ బ్యాటరీ అనేది మనకు అవసరం లేదు, ఇనీషియల్గా కొంత పెట్టుబడి పెడితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఇది మనం సూపర్ కండక్టింగ్లో ఉన్న అడ్వాంటేజ్. అన్నిటికంటే ప్రాబ్లమాటిక్ ఏంటమ్మా, క్రయోజెనిక్ యూనిట్ ప్రొడక్షన్ ఆఫ్ లో టెంపరేచర్. ఇది వాట్ ఈస్ ద ప్రాబ్లమాటిక్ క్రైటీరియా, దట్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ లో టెంపరేచర్స్, ప్రొడక్షన్ ఆఫ్ లో టెంపరేచర్స్ దట్ ఈస్ ద మెయిన్ డిఫెక్ట్ ఇన్ ఎస్ఎంఈఎస్. దీంట్లో ఒక్కసారి మళ్ళీ చూడండి, పవర్ కన్వర్షన్ సిస్టమ్ అదేం చేసింది అనేది ఒక్కసారి చూస్తే ఏసీ మైన్స్ నుంచి ఈ డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎంఈఎస్ సిస్టమ్ గ్రిడ్ కనెక్షన్, గ్రిడ్ కాన్ఫిగరేషన్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూడండి, ఫిగర్ చూడండి. చూసారమ్మా ఏం చూసారు, ఫిగర్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయో చూసారా, దాంట్లో ఏసీ మెయిన్స్ నుంచి ఎక్సెస్ వచ్చేటప్పుడు ఎలా వస్తుందో చూడండి, ఏసీ మెయిన్స్ నుంచి వచ్చి కంట్రోలర్కి వస్తుంది. కంట్రోలర్ దేనికి ఇస్తుంది, పవర్ కన్వర్షన్ సిస్టమ్ అనే దానికి ఇస్తుంది. పవర్ కన్వర్షన్ సిస్టమ్ సిఎస్ఐ కన్వర్షన్ సిస్టమ్ యూనిట్ దానికి వస్తుంది. దాని నుంచి ఎక్కడికి వెళ్తుంది, బైపాస్ స్విచ్ గుండా కరెంట్ కాయిల్ వోల్టేజ్ కాయిల్ పాజిటివ్ సిగ్నల్ దానికి వెళ్ళిపోయి అక్కడ సూపర్ కండక్టర్లో స్టోర్ అవుతుంది. క్రయోజెనిక్ సిస్టము కాయిల్ ప్రొటెక్షన్ అంతా ఎప్పుడైతే మనకి అవసరం ఏర్పడిందో ఏసీ లైన్స్ ఏం చెప్తే పవర్ గ్రిడ్ నుంచి మన కంట్రోలర్కి సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ రాగానే ఈ క్రయోజెనిక్ యూనిట్ నుంచి పవర్ని తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తే, పవర్ కన్వర్షన్ సిస్టమ్ అంటే డిసి వస్తే ఏసీ కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్కి ఫీడ్ చేసి దెన్ పెట్టు ఏసీ లైన్స్. ఈ డయాగ్రామ్ ఒక్కటి కనుక మీరు ప్రాపర్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎస్ఎంఈఎస్ హౌ దట్ ఎస్ఎంఈఎస్ సిస్టమ్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రిడ్ అనేది మీకు క్లియర్గా. దాంతో పాటుగా కంట్రోల్ సిస్టంలో ఉండే ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఇది కంట్రోల్ సిస్టమ్ మీకు తెలిసిందే కదా, అదే డయాగ్రామ్ పవర్ కన్వర్షన్ ఉంది, సేమ్ డయాగ్రామ్ కొంచెం మార్చిచ్చాడు. కంట్రోల్ సిస్టమ్ వాట్ ఈస్ ద యూనిట్, క్రయోజెనిక్ ఒక్కసారి గుర్తు చేసుకోవాలమ్మా మీరు.
లో టెంపరేచర్ ప్రొడక్షన్ ఆఫ్ లో టెంపరేచర్స్ కింద లెసన్ చదివేటప్పుడు మనం సెకండ్ ఇయర్లో మనం గబ్బుజా మెథడు, ఎడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ మెథడు, తర్వాత లిక్విడ్ నైట్రోజన్, లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియం, లిక్విఫాక్షన్ ఆఫ్ నైట్రోజన్ ఇవన్నీ చూసాం. ఏం చేసాం, దెర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ ప్రొడక్షన్ ఆఫ్ లో టెంపరేచర్స్. వీటిని తీసుకెళ్ళి మనం ఏ సబ్స్టెన్స్ అయితే, ఇప్పుడు కాయిల్ ఉంది లిక్విడ్ హీలియం దట్ ఈస్ అరౌండ్ 4 డిగ్రీ కెల్విన్, 4 డిగ్రీ కెల్విన్ దట్ టాక్స్ లైక్ ఏ సూపర్ కండక్టర్. దాంట్లో ఆ 4 డిగ్రీస్ కెల్విన్ దగ్గర ఉన్న ఆ టెంపరేచర్ దగ్గర ఉన్న దాంట్లో కాయిల్ని ప్లేస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ద కాయిల్ దట్ ఈస్ కాయిల్ మీన్స్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ కాయిల్ దెన్ దట్ ఈస్ ప్లేస్డ్ ఆర్ సరౌండెడ్ బై హీలియం ఆర్ లిక్విడ్ హీలియం దెన్ ఆటోమేటికలీ ద టెంపరేచర్ ఈస్ అరౌండ్ 4.5 కెల్విన్ దట్ ఈస్ ద రిక్వైర్డ్ టెంపరేచర్ టు ఆపరేట్ ఇన్ ఎస్ఈఎమ్స్ ఆపరేటింగ్ టెంపరేచర్ ఈస్ అరౌండ్ దట్ టెంపరేచర్ 4.5 కెల్విన్ దెన్ ఆటోమేటికలీ ద ఎనర్జీ సప్లై టు ఎ కాయిల్ దెన్ ద స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఇన్ ఏ సూపర్ కండక్టర్ ఈవెన్ ఇఫ్ యూ కట్ ద ఓల్టేజ్ సోర్స్ ఈవెన్ ఇఫ్ యూ కట్ ద ఓల్టేజ్ సెక్షనల్ ఓల్టేజ్ సోర్స్ ఆటోమేటికలీ ద స్టోర్డ్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ద సర్క్యూల్ దట్ ఈస్ ద క్రయోజెనిక్ యూనిట్. కాంపొనెంట్స్ చూసాం, కాంపొనెంట్స్ సూపర్ కండక్టింగ్ కాయిల్ అండ్ మ్యాగ్నెట్, పవర్ కంట్రోల్ సిస్టమ్, కంట్రోల్ యూనిట్. ఈ డయాగ్రామ్ బ్లాక్గా మీరు వేసుకున్నా కానీ సార్, ఇక్కడ మనకి ఇక్కడ పవర్ పంప్డ్ హౌస్ సిస్టంలో పవర్ రేటింగ్స్ ఎంతవరకు స్టోర్ చేస్తున్నాయమ్మా, 100 to 5000 MW. డిశ్చార్జ్ టైం ఎంత, 1 to 24 hours ప్లస్ కూడా ఉంటాయి, 1 to 24 hours. వెరీ స్మాల్ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ఇది 5 to 300 MW. ఇది కూడా 1 to 24 hours, స్మాల్ అవర్స్ మంత్స్. సూటబుల్ స్టోరేజ్ డ్యూరేషన్ అవర్స్ మంత్స్. దీంట్లో లాస్ సైకిల్స్ ఇవి ఇచ్చాడు. అన్నిటికంటే చూడమ్మా, అన్నిటికంటే బెస్ట్ స్టోరేజ్ చూడండి. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మినిమమ్మే, నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ 0 to 14, ఎన్ఏఎస్ సోడియం సల్ఫైడ్ దట్ ఈస్ 50 kW to 8 MW, జిబ్రా దట్ ఈస్ 0 to 300 kW, లిథియం అయాన్ దట్ ఈస్ కిలోవాట్సే, మెగావాట్స్ కాదమ్మా ఇది, కిలోవాట్స్. ఫ్యూయల్ సెల్స్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ చూసాం కదా, దాంట్లో 0 to 50 MW. మెటల్ ఎయిర్ ఎంహెచ్ మెటల్ హైడ్రైడ్ దాంట్లో ఉంది కదా ఎంహెచ్ ఆర్ దట్ ఈస్ 0 to 10 kW, వెరీ మినిమం. దెన్ విఆర్బి దట్ ఈస్ 30 kW to 3 MW. ఇలా డిఫరెంట్ సాల్ట్ ఫట్ దట్ ఈస్ 0 to 10 MW. ఎస్ఈఎమ్స్ చూడండి, ఎస్ఈఎమ్స్ 100 kW నుంచి 10 MW. దీంట్లో ఎంత డిశ్చార్జ్ టైం ఎంతమ్మా, అంటే మనం డిశ్చార్జ్ తొందరగా పవర్ లైన్స్కి వెళ్ళిపోవాలి అంటే డిశ్చార్జ్ టైం చూడండి, సెకండ్స్ టు అవర్స్. ఇక్కడ మాత్రం ఎస్ఎంఈఎస్ చూడండి, మిల్లీ సెకండ్స్ టు 8 సెకండ్స్. ఎన్ని రోజులు ఉంటుంది, మినిట్స్ నుంచి అవర్స్ దాకా ఉంటుంది, మినిట్స్ నుంచి స్టోరేజ్, మినిట్స్ టు అవర్స్. ఫ్లైవీల్ టెక్నాలజీ చూసాం కదమ్మా మనం, ఫ్లైవీల్ మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్ దట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్ ఎంతమ్మా, ఇది చాలా మినిమం 0 to 250 kW, మిల్లీ సెకండ్స్ డ్యూరేషన్ డిశ్చార్జ్. దీంట్లో స్టోరేజ్ డ్యూరేషన్ ఎంతమ్మా, 100 సెకండ్స్ ఆర్ సెకండ్స్ ఆర్ మినిట్స్. ఇదిలో కెపాసిటర్కి వచ్చేసరికి 0 to 50 kW, దీంట్లో మిల్లీ సెకండ్స్, కెపాసిటీ వచ్చేసి 40%. సూపర్ కెపాసిటర్ ఎంతమ్మా, మిల్లీ సెకండ్స్. ఇవన్నీ చూడండి, ఎస్ఎంఈఎస్, ఫ్లైవీలు, కెపాసిటరు, సూపర్ కెపాసిటరు, ఆల్ డిశ్చార్జ్ టైమ్స్ ఆర్ వెరీ షార్ట్. అండ్ స్టోరేజ్ కెపాసిటీస్ ఏముంటాయి,
సెకండ్స్ మినిట్స్ లో ఎంతవరకు స్టోర్ చేసుకోగలుగుతాం, తక్కువ టైమే స్టోర్ వెన్ కంపేర్ టు అవర్స్ మంత్స్ ఏమన్నాయా, పంప్డ్ హౌస్ సిస్టమ్, కంప్రెస్డ్ ఎయిర్ ఇలా ఏం లేవు కదా. అదే ఎస్ఎంఈఎస్ చూడండి, క్యాపిటల్ కాస్ట్ ఇవన్నీ, క్యాపిటల్ కాస్ట్ నేను మాట్లాడలేదమ్మా, ఈ ఎంత స్టోరేజ్ టైం అనేది మనం చూసాం, స్టోరేజ్ టైం. సో దెర్ ఆర్ ఎన్ని స్టోరేజ్ సిస్టమ్స్, లెడ్ యాసిడ్ పంప్డ్ హౌస్ సిస్టమ్ అండ్ కంప్రెస్డ్ ఎయిర్ సిస్టమ్, లెడ్ యాసిడ్ బ్యాటరీస్, నికెల్ క్యాడ్మియము, నికెల్ సల్ఫైడ్, జీబ్రా, లిథియం అయాన్, ఫ్యూయల్ సెల్స్, ఇవన్నీ ఏంటి అమ్మా, ఎనర్జీ స్టోరేజ్ డివైసెస్. ఎనర్జీ స్టోరేజ్ డివైసెస్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, మళ్ళీ ఒకసారి మనం ఏమేమి చదువుకున్నాము, ఏమేమి మిస్ అయిపోయినాయి అనే దానికి ఒకసారి రిఫ్రెష్ లాగా అయింది. పంప్డ్ హౌస్ చదివాం, కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ చూసాం, లెడ్ యాసిడ్, నికిల్ క్యాడ్మియం, సోడియం సల్ఫైడ్, జీబ్రా అనేది మనకి సిలబస్లో లేదు, లిథియం అయాన్, ఫ్యూయల్ సెల్స్ చూసాం, మెటల్ హైడ్రైడ్ చూసాం, ఇలా మనం చాలా సెల్స్ చూసాం. ఇది మనకి ఓవరాల్ కంపారిజన్. ఎస్ఎంఈఎస్ కూడా వన్ ఆఫ్ ద స్టోరేజ్ సిస్టమ్స్, వన్ ఆఫ్ ద ఎన్ని స్టోరేజ్ సిస్టమ్స్, ఇక్కడ మాట్లాడుకున్నాయని నేను చదివినవన్నీ స్టోరేజ్ సిస్టమ్స్. ఎస్ఎంఈఎస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద స్టోరేజ్ సిస్టమ్స్, దీంట్లో ఒకటి స్టోరేజ్ సిస్టమ్లో ఒక రకం అన్నమాట. ఇది మనం